ఇద్దరిని బ్యాలెన్స్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. కానీ రాజమౌళి గారు, ఎన్టీఆర్ గారిని, రామ్ చరణ్ గారిని ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ అనేది సూపర్ డూపర్ హిట్ కాబోతుంది, అందులో నో డౌట్. ఇంతవరకు మనం ప్రభాస్ని పాన్ ఇండియాగా చూస్తాం, కానీ నెక్స్ట్ మనం జూనియర్ ఎన్టీఆర్ని, రామ్ చరణ్ని పాన్ వరల్డ్ స్టార్గా చూడబోతున్నాం. ఈ సినిమాతో రాజమౌళి గారు ఆ మార్క్ క్రియేట్ చేస్తారని నమ్ముతున్నాం. రికార్డ్స్ అనేవి పక్కా బ్రేక్ అవుతాయి, అందులో నో డౌట్. యా, ఉగాది పండుగ ముందే వచ్చింది. ఇద్దరిలో ఎవరిది మంచి అనిపించింది మీకు? అట్లా ఏమైనా తేడా ఇద్దరిది బాగుంది అనిపించింది. డిఫరెన్షియేషన్ చేసే పార్షియాలిటీగా ఏం లేదు, ఇద్దరు సూపర్. ఉగాది పండుగ ముందుకు వచ్చింది, 25th ఉగాది. ఓకే, సినిమా లవర్స్కి 25th ఉగాది. ఇది ఉగాది వరకు ఇలాగనే ఉంటుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. దొరికాయి సాంగ్స్, ఏ సాంగ్ బాగుంది? జనని సాంగ్స్ అనేది ఉంది, జనని సాంగ్ నాకు ఫీల్ అంటే, ఎందుకంటే ఉన్న థీమ్ వచ్చేసి ఈ సినిమాలో వచ్చేసిన థీమ్ అదే కాబట్టి అందులో బాగా నచ్చింది. మాస్ కట్టే నాటి నాటు గంటలకి షో అన్నా సినిమా అంటేనే మామూలు ఉండదు. ఇంకేషాలే సినిమా టికెట్లు ఇంటనో రామ్ చరణ్ అన్నా ఎన్టీఆర్ అన్నా ఆర్ఆర్ సినిమా అంటేనే గయ్యారు. ఎలా అనిపిస్తుంది ఏంటి? మాటలేమని చెప్తున్నా, మాటలే మాట్లాడడానికి ఏం లేదు. అంటే చాలా అంటే 4 ఇయర్స్ అయిపోయింది కదా మనం వెయిట్ చేసి. సో రేపు తెలుస్తుంది అనమాట మనకి. ఇతర హీరోలు ఒక ఫ్రేమ్లో ఎలా అనిపించారు? దానికోసం వెయిట్ చేస్తున్నా. నాకైతే ప్రస్తుతానికి అయితే మాట్లాడే రావడం నచ్చాను, మాట్లాడడానికి ఏం కావట్లేదు. రేపు సినిమా అయిపోయినా చెప్తాను అనే విషయము. దేవుడిని చూసుకొని ఉంది కాసేపు దేవుడు ఆయన లాంటి టాలెంట్ మనకు ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉన్నాడు. చిరణన్న వెరైటీ వెరైటీ చేస్తూ ఉంటాడు కదా, ఆయన సినిమాలో కూడా మనం కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి స్టారర్ సినిమా కదా ఇది, సో వీళ్ళిద్దరి కాంబినేషన్ మాకు చాలా హోప్ ఉన్నది. సో ఇంకా చెప్పాలంటే మనసులో ఎంత ఉన్నది, కానీ ఇప్పుడు మాటలు రావలేదు. ఉగాది పండుగ ముందు వచ్చింది కదా, సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మెగా ఫ్యామిలీ తరఫు నుంచి కూడా అందరికీ శుభాకాంక్షలు. మెగా ఫ్యామిలీ కూడా చాలా చాలా పెద్ద హిట్ జరుగుతుంది ఇది, అందుకొరకే మా చాలా ఎక్స్పెక్ట్, మా చాలా ప్రేమ మెగా ఫ్యామిలీకి. సో ఇప్పటిలో కాదు, 20 సంవత్సరాల నుంచి ఉన్నది. చరణ్ సార్ గురించి కూడా చాలా కాంగ్రాచులేషన్స్, బెస్ట్, చాలా బెటర్ వస్తుందని హోప్ చాలా ఉన్నదండి. చరణ్ సార్, హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ.